సత్య ప్రతిజ్ఞ విముక్తి కల్పించారు. ఇప్పుడు మన దేశం పరిశుభ్రంగా నా గ్రామం మరియు నా కార్యాలయం పరిశుభ్రత కోసం కృషి చేస్తాను. ఎల్లప్పుడూ మలమూత్ర విసర్జన కోసం మరుగుదొడ్డిని ఉపయోగిస్తాము. ఒక గుంత మరుగుదొడ్డి ఉంటే ఇతరులు కూడా రెండు గుంతల మరుగుదొడ్డిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తాము. చేసి గ్రామ పంచాయతీకి అందిస్తాను. మొక్కలకు పారేలా చేసి నీటిని మళ్ళీ ఉపయోగిస్తాను. గ్రామ పంచాయతీ పిలుపు మేరకు గ్రామంలో శ్రమదానం చేసి పరిశుభ్రతకు పాటుపడతాను. ఓడిఎఫ్ ప్లస్ గా మార్చడానికి చైతన్యవంతం చేశాము. సో మన జిల్లా 100% జిల్లా అయినా కూడా మళ్ళీ ఒకసారి కట్టిన టాయిలెట్లను వినియోగించుకునేలా చేయడం గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా ఈ ప్రతిజ్ఞ మన ఈచర్య జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛత కార్యక్రమాలు పారిశుద్ధ్యం ఆర్థిక స్వలంబనలు కావచ్చు, జిల్లాలో ముద్రాసులు ఉంచుతున్న ప్రజల పారిశుద్ధ్యంలో జీపీలను నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఇంట కూడా మరుగుదొడ్లు ఉండాలి, ప్రతి ఇంటికి ఇంకుడు కూడా ఉండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు గాంధీజీ కలిగిన గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పేసి గాంధీజీ కలిగిన గ్రామ స్వరాజ్యం ఈరోజు 100% అమలవుతుందండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా ఒక అర్థంలా మెరుస్తుంది అనడానికి ఒక గొప్ప నిదర్శనం జగిత్యాల జిల్లానే అని చెప్పుకోవచ్చు గర్వంగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి 60 సంవత్సరాల్లో పేరుకుపోయిన చెత్తను మొత్తం కూడా పల్లె ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమానికి ఒక అమలు చేసి ఈరోజు 60 సంవత్సరాల్లో పేరుకుపోయిన చెత్తను మొత్తం పల్లెల్లో ఉన్న చెత్తను మొత్తం రాళ్ళదొరి అక్కడ పల్లె జీవులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పల్లెల్లో కావాల్సిన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నిరంతరం కూడా పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా టాయిలెట్స్ కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, కమ్యూనిటీ సోప్ పిట్స్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాలైన డ్రైన్స్ క్లీనింగ్ కావచ్చు, ఫాగింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు. ఆ యొక్క గ్రామాల్లో అయితే కష్టపడి పనిచేసుకొని ఆదర్శపై ఆరోగ్యాన్ని మర్చిపోయిన పల్లె జీవులు కాబట్టి వారి ప్రజల యొక్క పరిరక్షణ ఆరోగ్యం తెలంగాణ రాష్ట్ర బాధ్యత అనే విధంగా మనం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. దాదాపు IHLs ప్రతి ఇంటికి ఉన్నట్టే ఉన్నాయి, కాకపోతే లేని వేళ మనకు ప్రభుత్వమే వాటిని శాంక్షన్ తీసుకొని కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో నుండి వచ్చే వ్యర్థమైన మురుగు నీరును కూడా మనం భూమిలోకి ఇంకిపోయే విధంగా సోపిట్టు ఇప్పుడు ముందు కట్టుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఒక మీ ఇంట్లో ఇప్పుడు కొంత చాలా అవసరం. కాబట్టి దీని ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రజలందరూ కూడా భాగస్వాములై అధికారులకు సహకరిస్తూ ప్రజాప్రతినిధులను కలుపుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పటికీ కూడా
ప్రజలందరూ కూడా అండగా ఉంటారు పరస్పరం అధికారులు కూడా మీ కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజల భాగస్వామ్యం తోటి మన తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ఒక అద్దంలాగా ఉండే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞను పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిందిగా ఎంపీడీ వాళ్ళందరినీ కూడా ఆదేశిస్తూ వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ मन नेशनल कलेक्टर अन्नश्री गुंतल तक चुस्कते वार द्वारा तुंदर इंकुड़ गुंतल पूर्ति सदेश मंडल वारी ग्रमा ग्राम सोफिटे मन वेटे सोफिट ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలి గౌరవ కలెక్టర్ గారు కూడా మీకు ఒక సర్క్యులర్ అడగ కూడా విడుదల లేదు దాని పూర్తిగా కూడా మహిళా సంఘాల పక్షాన డిఆర్డిఓ గారు సహకరిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి శాంక్షన్ తీసుకోవడం మొదటగా ప్యాడీ సీజన్ ఉంది కాబట్టి శాంక్షన్ తీసుకోవడం మొదటి ఒక మెటీరియల్ కాంపోనెంట్ కావచ్చు ఎంత అవసరం పడుతుంది అసలు జిల్లాలో ఎంత అవసరం పడుతుంది ప్రతి సంఘ సభ్యులు కలిసి బల్క్ గా తీసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు చేయడం అనేది